హలో వాళ్ళందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవ్య. మీరు చూస్తున్నారు లాస్ట్ ఎవిహన్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇదైతే ఇంకా సాటర్డే అండ్ సండే రెండు కలిపి ర్యాండమ్గా అయితే ఇట్లా వీడియోస్ అయితే పెట్టాను నేను. ఇదైతే గులాబ్ జామ్ చేస్తున్నాను, అది ఇది బెల్లంతో చేస్తున్నాను అండి. ఇదివరకు మీకు షుగర్తో చేశాను, చేసి చూపించాను కదా. ఇదైతే బెల్లంతో చేస్తున్నాను. ఒక కప్పు ఇది ఫ్లోర్ ఉంటుంది కదా, అదే గులాబ్ జామ్ది, అదైతే తీసుకున్నాను. దానికి తగ్గట్టుగానే మళ్ళీ బెల్లం కూడా తీసుకున్నాను అంతే, అదే కప్తో. ఇప్పుడైతే ఫస్ట్ వీటిని అదే కలిపైతే పెట్టుకున్నాను ఆ పిండిని. ఇక్కడైతే ఫస్ట్ పాకం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక కప్పు బెల్లంకి రెండు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి, మంచిగా మరగనించాలి. ఇది మరిగేంతలోపు ఇవి మన రౌండ్ బాల్స్ అయితే చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న చేసుకుంటే బెటర్. సో ఇంకా పాకం అయితే ఇట్లా కరుగుతూ ఉంది, అదే బెల్లం అంతా కూడా. అదే బాగా ముదురు పాకం, అసలు పాకమే రావద్దు ఈ బెల్లానికి అయితే, జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. కొంచెం ఇలాచి కూడా దంచి అయితే వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఇంకెక్కడైతే చూస్తున్నాను జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది అనేసి టెస్ట్ అయితే చేస్తున్నాను నేను. నాకైతే ఇంకా అసలు మామూలుగానే అనిపించింది, సరిపోతుంది అన్నట్టుగా అనిపించింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కకి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఇది వేడిగానే ఉండాలి, ఇంకా ఇది పక్కకు పెట్టి మళ్ళీ వెంటనే వేరే గిన్నెలో ఆయిల్ అయితే వేసి ఇవన్నీ వేసేసాను. ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అయితే నేను కొంచెమే తీసుకున్నాను, ఎందుకంటే ఎలా ఉంటో తెలియదు కదా బెల్లంతో, అందరికి నచ్చకపోవచ్చు, అందుకనేసి కొంచెమే తీసుకున్నాను. ఇంక ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇందులో అయితే వేసుకొని ఇవి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చాలా సిమ్లో పెట్టాలి, సేమ్ యాస్టిస్ మనం ఇదివరకు ఎట్లా అయితే చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్. షుగర్ ప్లేస్లో ఇక్కడైతే బెల్లం వేస్తున్నాం అంతే. ఇట్లయితే వేసేసాను, లిడ్ ఖచ్చితంగా పెట్టాలి. లిడ్ పెడితేనే మనకి మంచి ఇంకా ఉడుకుతుంది అన్నట్టు, అందులో మంచిగా కలిసిపోతుంది. నేనైతే ఖచ్చితంగా లిడ్ అయితే పెట్టుకుంటాను. ఇలా అయితే వేసాను, అయిపోయింది. ఇంకా అదే టేస్ట్ చేద్దామని చూస్తున్నాను. చాలా బాగుందండి, అసలు నిజంగా నేను ఎట్లా వస్తుంది అసలు తింటారో తినరో అనుకున్నాను. ఆ రోజే కథం అయిపోయింది. అయితే నాకేమనిపించింది అంటే కొంచెం పాకం అనేది లైట్ అసలు కరిగితే సరిపోతుంది అన్నట్టుగా అనిపించింది, ఎందుకంటే అప్పటికి కొంచెం ముదురులాగా అయిపోయింది. జస్ట్ కరిగితే సరిపోతుంది అంతే, అదైనా వేడిగా ఉండాలి అంతే. ఇంకా చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. సో ఇక్కడ అమ్మమ్మ వాళ్ళకి అయితే వచ్చాను, అయితే మా అమ్మ వచ్చింది కదా ఒక 3 డేస్ బ్యాక్. తనైతే రిటర్న్ అవుతుంది అనమాట ఇంటికి, ఆల్మోస్ట్ 1 మంత్కి ఒకసారి వచ్చినట్టు వస్తుంది అమ్మమ్మ కోసమని, ఎందుకంటే అమ్మమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకనేసి వచ్చింది. ఇంకా రిటర్న్ అవుతుంది అనమాట ఆ రోజు. ఇంకా గులాబ్ జామ్ చేశాను కదా, ఇంకా అది కూడా ఇద్దాము అనేసి వచ్చాను. ఇంకా లంచ్ కూడా ఇక్కడే చేయమని అంటే ఇంక ఇక్కడే తింటున్నాను. అయితే డబ్బులు ఇస్తుంది అమ్మ, ఎందుకనంటే ఈ మంత్లో కొన్ని మాకు స్పెషల్ డేస్ ఉన్నాయి అందుకనేసి కొంచెం షాపింగ్కి వాటికనేసి ఇట్లా డబ్బులు అయితే ఇస్తుంది. ఇక్కడైతే ఇంక అందరం ముగ్గురం కలిసి తింటున్నాం, అమ్మ అమ్మమ్మ అండ్ నేను. చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా కలిసి తింటే. ఇంకా అమ్మ అయితే ఇక్కడ నుంచి చెట్లు అవి ఏది తీసుకెళ్తుంది అక్కడ పెట్టడానికి, ఇప్పుడు ఎట్లా వర్షాకాలం కాబట్టి తొందరగా ఎనుకుంటుంది అనేసి తీసుకెళ్తుంది. సో మొన్న లడ్డూలు అయితే ప్రిపేర్ చేసాం కదా, అవి అమ్మమ్మ కూడా ఒక 4-5 అయితే ఇస్తుంది, తినమని చెప్తుంది. కానీ ఏది ఇచ్చినప్పుడు నాకు ఎందుకు వద్దు వద్దు అని అంటుంది. మా అమ్మ అయితే ఇంకా బలవంతంగా అక్కడ పెట్టేసి అయితే తినడానికి అనేసి ఉంచింది అనమాట అమ్మమ్మకి. ఇక్కడ వెళ్తుంది, ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా చెట్లు అంతా చూస్తుంది. ఎందుకనంటే ఎప్పుడైనా అమ్మ అయితే ఖచ్చితంగా ఏవో ఒక చెట్లు పెట్టేది, ఎందుకంటే అంత మంచిగా క్లీన్ చేసి ఇవి ఏం లేకుండా చేసి ఖచ్చితంగా బెండగింజలు కానివ్వండి ఇట్లా పెట్టేది. కానీ ఈసారి ఎందుకంటే అమ్మకి హెల్త్ బాగాలేదు, రోజులు పెరుగుతూ ఉంటే అసలు ఓపిక కూడా పోతుంది. ఇంకా అమ్మకి అయితే అసలు వీలు అవ్వట్లేదు, చాతను అవ్వట్లేదు, అంత క్లీన్ చేసి ఇంకా పెట్టే అంత ఓపిక కూడా లేదు. ఇంకా అట్లనే వదిలిపెట్టింది, అదే చెప్తుంది అసలు ఈసారి ఏం పెట్టలేదు ఏం చేయలేదు అని చెప్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ అయితే చేపిస్తుంది. అదే సాటర్డే కదా, అందుకని ఆ రోజు కంప్లీట్ అయ్యేటట్టుగా చూస్తాం. మళ్ళీ సండే అయితే అస్సలు రాయరు వాళ్ళు. ఏమంటారంటే సండే హాలిడే కదా సండే రాస్తామని అంటారు, కానీ మేము అస్సలే ఒప్పుకోము ఖచ్చితంగా. ఇంకా సాటర్డే మ్యాక్సిమం అయితే సాటర్డే రాయడానికే ట్రై చేస్తాము, లేకపోతే నెక్స్ట్ డే అయితే అసలు ఇంకా మాటే వినరు. మళ్ళీ మార్నింగ్ అడుగుతూనే మళ్ళీ ఈవినింగ్ వరకు రాస్తామంటారు. ఈవినింగ్ అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు రాస్తామని అంటారు, అందుకనే సాటర్డేనే రాపిస్తాం మ్యాక్సిమం అయితే. ఇంకా మా పిల్లలు మా మరిది వాళ్ళ పిల్లలు ఇవి దీంట్లో రాస్తున్నారు అనమాట, అందరూ ఒక దగ్గరనే కూర్చొని. ఇంకా నేను కూడా దగ్గర నుండి రాపిస్తున్న వాళ్ళకి. ఇక్కడైతే చపాతి నైట్ పిల్లలు అన్నం తిన్నారు, తిన్న 1 అవర్కి నా కోసం ఎటు చపాతి అయితే చేసుకున్నాను కదా. పిల్లలు కూడా మాకు కావాలి హనీ వేసిస్తే తింటాము అని అంటే ఇంకా ఇద్దరికి
హాఫ్ ఆఫ్ చేసేదే హనీ అయితే వేసి ఇచ్చాను. చాలా బాగుంటుంది కాంబినేషన్, ట్రై చేయండి. అంటే మనం బెల్లమును చపాతి కలుపుకుని ఎట్లా తిండమో సేమ్ అట్లనే ఉంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం ఇట్లా. ఎప్పుడు చపాతి చేసినా ఖచ్చితంగా వాళ్ళు ఒక హాఫ్ అయినా తింటారు హనీ పెట్టుకొని. ఇంకా వాళ్ళకైతే ఇట్లా రోల్ చేసి అయితే ఇస్తాను. ఇంకా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి. మంచిదేనండి ఇది, హెల్త్కి చాలా మంచిది. మనం బెల్లం కూడా అదే మలిదమ్ముది ఇలా చేసుకుంటాం కదా, అది కూడా బాగుంటుంది టేస్ట్. అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకు. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తుండే, ఇంకా నాకు అదే అసలు తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇప్పుడు అంతే కొన్ని కొన్ని టేస్ట్లు చేంజ్ అవుతా ఉంటాయి. ఇంకా నైట్ నా డిన్నర్ వచ్చేసి ఒక్కటే చపాతి తిన్నాను నేను. చపాతి అండ్ పప్పు కర్రీ చేశాను మార్నింగ్. ఇంకా అదే ఉందన్నమాట. ఇంకా దాంతో అయితే నా చపాతి నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది సండే రోజు. ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చాను పిల్లలకి, ఎందుకంటే ఊకే అల్లరి చేస్తారు, బయటికి వెళ్ళి ఆడుతున్నారు, అసలు చెప్తే అసలు ఏం వినట్లేదు అనేసి. ఇంక ఇవి పిస్తా ఉంటాయి కదా, అవి షెల్లు ఉంటాయి, వాటితోటి ఒకటి నేను డిఐవై చూసాను అనమాట. అంటే యాక్చువల్లీ ఇది నేను ఇన్స్టాలో చూసాను, ఇది డ్రాయింగ్ పెయింటింగ్ అంతా కూడా. అయితే వీళ్ళకి అదే చూపించాను, సేమ్ ఇట్లనే చేయండి అని చెప్తే ఇంకా అవన్నీ రెడీ అయితే పెట్టాను. ఇంకా వాళ్ళే చూసుకుంటూ వేశారు మొబైల్లో. జస్ట్ ఆ పిక్ ఉంటుంది కదా, ఆ పిక్ ఒకటి చూపిస్తే ఇంకా ఇట్లా చేయాలి అనేసి జస్ట్ నేను ఐడియాస్ అయితే ఇస్తున్నాను ఇట్లా ఇట్లా అనేసి. కానీ చేయడం మొత్తం వాళ్ళే, మా పిల్లలే చేస్తున్నారు ఇట్లా. అయితే ఈ సండేస్లో హాలిడేస్లో ఇట్లాంటివి ఇస్తే వాళ్ళకి టైం అంతా కూడా వీటి మీదనే పోతుంది. అంటే ఇప్పుడు డ్యాన్సింగ్ కానివ్వండి, అలాంటి ఇట్లా ఇట్లా కూర్చొని చేయడం అంటే ఇంకా తొందర అంటే టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా వాళ్ళకి టైం పాస్ కూడా అవుతూ ఉంటుంది, మనకు కూడా కొంచెం అల్లరమ్మయ్య సైలెంట్గా ఉంది వాతావరణము అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే మా పాప అయితే చేస్తుంది, ఎక్కువ తనే కష్టపడ్డా. మా బాబు అయితే జస్ట్ అట్లా ఒక హ్యాండ్ వేసాడంతే. ఇంకా ఇక్కడైతే చెప్తున్నాను, అంటే ఇన్స్ట్రక్షన్స్ లాగా నేను ఇస్తున్నాను ఇవి ఇట్లా వేయాలి అనేసి. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు వేయలేరు కదా, మరి చిన్నపిల్లలు కాబట్టి. జస్ట్ మనం కొంచెం గైడ్ లాగా ఇస్తే వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. అంటే అట్లా అని మనమే మొత్తము మీరు వేసుకొని చేయొద్దు, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి వేయడానికి. జస్ట్ మనము వాళ్ళకి గైడెన్స్ లాగా కొంచెం ఎంకరేజ్ లాగా చేయాలంతే. అంత మించి ఎక్కువ చేస్తే ఇంకా మనకే ఆ క్రెడిట్స్ అంతా మనకే అయిపోతుంది. ఇంకా మా పాప అయితే ఇక్కడ అన్నీ చెప్తా ఉంటే చేస్తూ ఉందన్నమాట. అయితే కలర్స్ కూడా ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్నవి ఉంటే ఇంకా అవన్నీ తీసి ఇట్లయితే పెట్టేశాను. బ్యాక్గ్రౌండ్ ఏమైనా నాయిస్ అనిపిస్తే ఇగ్నోర్ చేయండి, పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. నేను వాయిస్ ఓవర్ కూడా సండేనే ఇస్తున్నాను కాబట్టి. ఇంకా ఇట్లయితే వేస్తుంది మా పాప అయితే, చాలా బాగా చేస్తుంటాను. ఏదైనా చూస్తే మాత్రం తొందరగా అంటే ఇట్లా ఐడెంటిఫై చేస్తుంది, ఏది ఎట్లా వేయాలనే ఐడియా కూడా తనకు వస్తుంది. ఇంకా నాకే చెప్తుంది ఇట్లా వేసారు కదా ఇట్లా వేద్దాము అనేసి అని నాకే చెప్తూ ఉంటాను అనమాట. ఇంకా ఒక్కొక్క స్టెప్ అయితే చేస్తుంది. ఒక 2 అవర్స్ అయితే పట్టింది నిజంగా, ఎందుకంటే చిట్టి చిట్టి చేతులతోటి మెల్లమెల్లగా వేయడానికి టైం చాలా పడుతుంది. ఇంకా అవుట్పుట్ అయితే ఇదన్నమాట. ఇంకా ఏదో వాళ్ళు ఎలా చేసినా మనకేం పర్లేదండి, బట్ ఎట్లా చేసినా మనం ఎంకరేజ్ చేయాలి, బాగా వచ్చింది ఇంకా బాగా చేయాలని ఇదే మాట చెప్పాలి అంతేగాని ఇది ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అని చెప్పొద్దు. ఇది ఇంక ఇట్లా వేస్తే బాగుండేది ఏమో అన్నట్టుగా మనము చెప్పాలి, కానీ ఇట్లా వేసినాం అట్లా వేసినాం అని వాళ్ళు డిస్కరేజ్ అయితే అస్సలు చేయ. వీలైతే ఎంకరేజ్ చేద్దాం అంతే. ఇంకా ఇక్కడ పైనాపిల్ అయితే తీసుకున్నాను ఇంటి ముందుకి, మాకు ఇట్లా ఫ్రూట్స్ అవన్నీ అమ్మొస్తాయి కానీ ఎందుకో నాకు అంత బాగా నచ్చలేదు. ఒక పైనాపిల్ బాగుంది అనేసి 2 కాయలు అయితే తీసుకున్నాను. ఒకటేమో మామూలుగా తినేసారు వాళ్ళు, కట్ చేసిస్తే ఇక్కడ ఒక కాయ ఉంటే దాన్ని జ్యూస్ అయితే చేస్తున్నాను. ఇంత వెదర్ అంతా కూల్గానే ఉంది, మా పిల్లలేమో జ్యూస్ చేయి అని అంటే ఇంకా తప్పదు కానీ వాళ్ళ కోసమే కదా అనేసి ఇంక ఇక్కడైతే కట్ చేసుకున్నాను. అయితే కలర్స్ వేసేటప్పుడు నాకు కూడా కొంచెం అట్లా టచ్ అయిందన్నమాట. ఇంకా ఎంత నేను వాష్ చేసుకున్నా కూడా మరకలు అయితే పోవట్లేదు. ఇంక ఇక్కడైతే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. పైనాపిల్ చాలా వేస్టేజ్ పోతుంది, అసలు ఒక హాఫ్ వరకు అంటే ఎక్కువనే మనకి ఇందులో వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంచెం కట్ చేయడం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ పిల్లలకైతే ఇట్లా వట్టి తినడం కంటే ఫ్రూట్స్ ఇట్లా జ్యూస్ చేసి పెడితే మాత్రం మంచిగా తాగిస్తారు. బట్ ఫ్రూట్స్ని ఫ్రూట్స్లా తింటేనే మంచిది, ఇంకా తప్పదు కదా పిల్లలకి. వాళ్ళు అడిగింది చేయాలి మనం, ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము. సో ఇంక ఇక్కడైతే జ్యూస్ అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక 10 మినిట్స్ 15 మినిట్స్. దాని తర్వాత ఇంకా వాళ్ళు తాగేసిల్లు. సో ఇంకా ఈవినింగ్ మేము అట్లా బయటికి వెళ్ళాము, చిన్న షాపింగ్ ఉంటే పిల్లలకి ఫుట్ వేర్ డ్రెస్సెస్ కూడా తీసుకుందామని అట్లా వెళ్ళాము. చిన్న షాపింగే, పెద్దది ఏం కాదు.
బల్క్లో అయితే ఇక్కడ మేము ఒకవేళ తీసుకోవాలనుకుంటే వరంగల్ హనంకొండకి అట్లా వెళ్తాము, ఒక బాబుకు ఒక్కడికి కాబట్టి డ్రెస్ కోసమే వెళ్తున్నాం ఎస్పెషల్లీ. అండ్ స్లిప్పర్స్ కూడా వాళ్ళకి మొత్తం పాడైపోయినాయి, ఇంకా తీసుకుందామని అయితే వెళ్తున్నాం. మాకు తెలిసిన వాళ్ళ షాప్సే రెండు కూడా, ఇంకా తొందరగానే తీసుకొని ఇంకా రిటర్న్ అయ్యాము ఇంటికి. ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అయితే పట్టలేదు, షాపింగ్ అంటే నాకు అంతగా రాదు, నేను చెయ్యలేను. సో సింపుల్గా ఇక నాకు నచ్చినవి అయితే తీసుకున్నాను. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో షేర్ చేయండి, అండ్ డ్రాయింగ్ ఎలా ఉంది కూడా కామెంట్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.